ఈ మధ్యకాలంలో టూ వీలర్ వెహికల్స్ ఇంటి ముందు పార్క్ చేసి ఉంటే లాక్ బ్రేక్ చేసి రాత్రిపూట దొంగతనం చేస్తున్నట్టు మాకు కంప్లైంట్స్ రావడం, కేసెస్ నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఫిర్యాదుదారుడు అయినటువంటి అశోక్ కుమార్ గారు, ఆయన స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగం చేస్తుంటాడు. డే టైం డ్యూటీకి పోయి తిరిగి వచ్చి నైట్లో షెడ్ ఉంటుంది ఆయనకి, ఆ షెడ్లో పెట్టి షెడ్కి తాళం వేసుకొని ఇంట్లో పడుకుంటాడు. పొద్దున్న 6 గంటలకు లేచి ఆయన షిఫ్ట్ ప్రకారం డ్యూటీకి పోవడానికి చూస్తే ఆ షెడ్ బ్రేక్ ఓపెన్ అయి ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి టూ వీలర్ వెహికల్ AP31CZ9582 అని హీరో గ్లామర్ వెహికల్ దొంగతనం అయిందని చెప్పి వచ్చి మాకు ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫిర్యాదు మీద అంతకుముందు పోయినటువంటి వెహికల్స్ ఏమున్నాయని చూసి మేము దర్యాప్తు స్టార్ట్ చేసి ఉన్నటువంటి లోకల్లో ఎంఓ అఫెండర్స్ని, అనుమానం ఉన్నటువంటి వ్యక్తుల్ని వీళ్ళందరిని తీసుకుని విచారిస్తున్నటువంటి క్రమంలో మాకు కీర్తి వాసు అనేటువంటి అతను పట్టుబడతాడు. అతన్ని మీద అనుమానంతో విచారించగా ఈ అశోక్ కుమార్ గారి వెహికల్, దాంతోపాటే ఇంకా 6 మోటార్ సైకిల్స్ మా దగ్గర నమోదైనటువంటి కేసుల్లో రికవరీ అవ్వడం జరుగుతుంది. ఇతని ఎమో ఏంటంటే చెడు అలవాట్లకి బానిసైపోయి డబ్బుల కోసం సులభంగా సంపాదించడం ఎలా అని ఈజీగా లాక్ ఓపెన్ అయిపోయేటువంటి వెహికల్స్ని సెలెక్ట్ చేసుకుని టూ వీలర్స్ని ఇంటి ముందు పార్క్ చేసి ఉన్నటువంటివి, ఎటువంటి సీసీ కెమెరాలు లేనటువంటి ప్లేస్ చూసుకొని ఆ వెహికల్ని లాక్ బ్రేక్ చేసుకొని దొంగతనం చేసి అమ్ముకోవడానికి పెట్టుకున్నప్పుడు మనం పట్టుకోవడం జరిగింది. ఆ సీజ్ చేసినటువంటి వెహికల్స్ 7 వెహికల్స్ బయట పెట్టున్నాయి. గాజువాక క్రైమ్ సిఐ గారు సూర్యనారాయణ మరియు వాళ్ళ టీము ఈ టూ వీలర్ దొంగతనాలని అరికట్టడంలో భాగంగా ఈ కీర్తి వాసు అనేటువంటి ముద్దాయిని పట్టుకొని వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది.